భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడై పార్ట్ 9B కిందకు వస్తుంది. ఇది సహకార సంఘాల విలీనం మరియు నియంత్రణకు సంబంధించినది. సహకార సంఘాలు ప్రజాస్వామ్య నియంత్రణ ద్వారా సాధారణ ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి ఏర్పడిన సభ్యులతో నడిచే సంస్థలు. ఆర్టికల్ 243 జెడా యొక్క ముఖ్య అంశాలు: ఇన్కార్పొరేషన్, రెగ్యులేషన్ మరియు వైండింగ్ అప్. ఆర్టికల్ రాష్ట్ర శాసనసభలకు సహకార సంఘాల విలీనం, సృష్టి, నియంత్రణ, పరిపాలన మరియు మూసివేత, మూసివేయడం గురించి చట్టాలను రూపొందించే అధికారాన్ని మంజూరు చేస్తుంది. అంటే రాష్ట్రంలో సహకార సంఘాలు ఎలా పనిచేస్తాయో పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట నియమాలు మరియు చట్టాలను రూపొందించవచ్చు. ఈ భాగం యొక్క నిబంధనలకు లోబడి సహకార సంస్థలపై ఏదైనా రాష్ట్ర చట్టం తప్పనిసరిగా పార్ట్ 9B లో పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కోఆపరేటివ్ సొసైటీల సూత్రాలు: సహకార సంఘాలు తప్పనిసరిగా కొన్ని ప్రధాన సూత్రాల ఆధారంగా పనిచేయాలని వ్యాసం నొక్కి చెబుతుంది. స్వచ్ఛంద నిర్మాణం: సహకార సంఘంలో సభ్యత్వం స్వచ్ఛందంగా ఉండాలి. అంటే వ్యక్తులు ఎంపిక ద్వారా సహకారంలో చేరతారు మరియు బలవంతం లేదా బలవంతం ద్వారా కాదు. డెమోక్రటిక్ మెంబర్ నియంత్రణ: సమాజం యొక్క నియంత్రణ ప్రజాస్వామ్యబద్ధమైనది. అంటే సాధారణంగా ఓటింగ్ లేదా ప్రాతినిధ్యం ద్వారా సహకారాన్ని ఎలా నిర్వహించాలో సభ్యులందరికీ చెప్పవచ్చు. సభ్యుడు ఆర్థిక భాగస్వామ్యం: మూలధనాన్ని అందించడం, సేవలను ఉపయోగించడం లేదా లాభాలలో భాగస్వామ్యం చేయడం ద్వారా సభ్యులు ఆర్థికంగా సహకారంలో పాల్గొనాలి. స్వయం ప్రతిపత్త పనితీరు: సహకార సంఘాలు తమ స్వావలంబన మరియు పాలనను కొనసాగిస్తూ బాహ్య సంస్థల నుండి అనవసరమైన జోక్యం లేకుండా స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛను కలిగి ఉండాలి. లక్ష్యం: ఈ నిబంధన సహకార సంస్థలకు ప్రజాస్వామ్యబద్ధంగా మరియు స్వయం ప్రతిపత్తితో పనిచేయడానికి అధికారం ఉందని నిర్ధారిస్తుంది. అయితే రాష్ట్రం వారి కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేయడానికి పారదర్శకత, సభ్యుల భాగస్వామ్యం మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. భారత సంవిధానము భాగము 9B సహకార సంఘములు. ఆర్టికల్ 243 జెడై సహకార సంఘముల నిగమనము. ఈ భాగము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాజ్య శాసన మండలి శాసనము ద్వారా స్వచ్ఛంద రూపకల్పన, ప్రజాస్వామ్య సభ్యనియంత్రణ, ఆర్థిక సభ్య భాగస్వామ్యము మరియు స్వతంత్ర నిర్వహణ వంటి సూత్రాల ప్రాతిపదికపై సహకార సంఘముల నిగమనము క్రమబద్ధీకరణ మరియు పరిసమాపనముకు సంబంధించి నిబంధనలు చేయవచ్చును. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 9B ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ 243 ZI Incorporation of cooperative societies. Subject to the provisions of this part, the legislature of a state may, by law, make provisions with respect to the incorporation, regulation and winding up of cooperative societies based on the principles of voluntary formation, democratic member control, member economic participation and autonomous functioning.